फ्रेंड्स वेलकम टू क्वाइट जर्नी नेनु मीफ्रा एला उन्नारु मीरंदरू नेनैते चाला बागुन्नानु फ्रेंड्स ई रोज ओक मंची ब्यूटी टिप तो नेनु मल्ला मी मुंदुकु वच्चेसानु ब्यूटी टिप एंटो तेलुसुकोवे मुंदु कोत्तगा मीरु ना चानल नि चूस्तुंटे ना वीडियो किंद सब्सक्राइब नि रासुंटुंदि प्लीज सब्सक्राइब चेसुकोंडि पक्कने बेल ऐकान वस्तुंदि बेल नि कूडा क्लिक चेयंडि ना वीडियो मीकु नच्चिते ओक लाइक चेयंडि मी फ्रेंड्स अंदरिकी षेर चेयंडि इक आलस्यं चेयकुंडा टिप एंटो चूसेदां फ्रेंड्स ईरोज मन ब्यूटी टिप एंटे चाल मंदी नव्वेट वाल फेस इकड़ कल्ल दगर वे थ्री लाइन कड़ताई अंड इकड इला लाइन पड़ताई अभी एनकोस्टे स्किन लूज अभी लाइन कड़ताई वालना कोई एक्व नव्वना इला इला अवी लाइन पड़ता వాళ్ళ కోసమైతే నేను ఈ రోజు మంచి టిప్ అయితే నేను అందరికి యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనలో కొంతమంది లేడీస్ ఎవరైనా సరే ఏజ్ ఎంత అని అడిగినప్పుడు చెప్పం మనము అంటే కరెక్ట్ ఏజ్ చెప్పమంట 30 అనుకో 25 చెప్తాము 27 చెప్తాము కానీ కరెక్ట్ ఏజ్ చెప్పము అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆమె ఏజ్ తక్కువ చెప్పింది కానీ ఆమె ఫేస్ చూస్తేనే తెలిసిపోయింది ఆమె నవ్వుతున్నప్పుడు ఆమెని గమనించారో లేదో ఆమెకి ముఖమంతా ముడతలు పడుతున్నాయి ఆమె కళ్ళు చుట్టూ ముడతలు ఉన్నాయి ఆమె ఏజ్ కరెక్ట్ గా చెప్పకపోయినా ఆమె ఫేస్ చూస్తేనే తెలిసిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారు మన స్కిన్ లూజ్ అయిపోయి మనం 30 లో ఉన్నా కూడా 60 లో ఏజ్ ఉన్నట్టు మనం మన ఫేస్ అలా ఎక్స్పోజ్ చేస్తుంది జనాలకి అలా కాకుండా మన ఫేస్ ని మనం కొంచెం కేర్ తీసుకుంటే ఆ లైన్స్ అవి అనేవి ఎలా పోగొట్టుకోవాలో నేను ఈ రోజు అయితే మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొదటి స్టెప్ గా నేను ఏం చేస్తానంటే ఆయిల్ తీసుకున్నాను ఇది ఆర్గాన్ ఆయిల్ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఆర్గాన్ ఏదైనా మసాజ్ ఆయిల్ తీసుకోండి ఇవేమీ మీకు అవైలబుల్ లేవు అనుకుంటే కోకోనట్ ఆయిల్ తీసుకోండి నేను ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకుంటాను మరి ఎక్కువ వద్దు కొంచెం సరిపోతుంది ఇది మొదటి స్టెప్ గా నేను మసాజ్ చేసి చూపిస్తాను నా ఫేస్ కి సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయిపోండి చూడండి మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఈ ఆయిల్ ని మీ రెండు చేతుల్లో బాగా తీసుకోండి ఇది వచ్చేసి మీ ఫేస్ ని బాగా రిలాక్స్ గా పెట్టుకోండి ప్రతిదీ 5 స్టెప్ల కింద చేయండి 5 టైమ్స్ చేయండి ఇప్పుడు ఈ విధంగా చేస్తా 5 సార్లు నేను ఈ విధంగా చేస్తా 5 సార్లు 5 సార్లు అయితే మీరు 10 మినిట్స్ చేయండి ఇప్పుడు నేను చేసేటప్పుడు వచ్చేసి మీ ఫేస్ ని చాలా రిలాక్స్ గా పెట్టుకోండి ఈ విధంగా మనం మసాజ్ చేయడం వల్ల ముఖం మీద మడతలు తగ్గి బిగుతుగా మారుతుంది అండ్ ఫేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది స్కిన్ చాలా హెల్తీగా తయారవుతుంది దీనివల్ల ఇది మనకి బెస్ట్ హెల్తీ మసాజ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇందులో మనం ఏమి కెమికల్స్ యూస్ చేయలేదు ఓన్లీ ఆయిల్ తీసుకుని స్మూత్ గా మన ఫేస్ ని మసాజ్ చేసాము ఇలా చేయడం వల్ల వచ్చేసి మన ఫేస్ లో ఉన్న నరాలు రిలాక్స్ అయిపోతాయి సో ఇది చాలా బెస్ట్ పద్ధతి అని చెప్పొచ్చు ఇలా చేయడం వల్ల వచ్చేసి డెడ్ స్కిన్ అంతా పోతుంది మన ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ స్కిన్ టోన్ ని పెంచుతుంది మంచి గ్లో వస్తుంది మన స్కిన్ మన కంటి చుట్టూ ఉన్న మచ్చలు అయితే పోతాయి అంటే కంటి చుట్టూ మన కంటి కింద వచ్చేసి నరాలు ఉండవు అక్కడ స్మూత్ గా మసాజ్ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న మచ్చలన్నీ పోతాయి మీరు రోజులో ఎన్నిసార్లైనా మసాజ్ చేసుకోవచ్చు బట్ మీకు టైం లేదు అనుకుంటే ఒక్కసారినే ట్రై చేయండి మీ ఫేస్ లో ఉన్న ముడతలు గీతలు మచ్చలు మొత్తం పోయి మీరు యంగ్ లుక్ గా కనబడతారు మన ముఖంలో ఉన్న కండరాలు అయితే ఈ మసాజ్ వల్ల యాక్టివ్ అయిపోతాయి చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోతాయి
చర్మంలో ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి మన ఫేస్ యంగ్ లుక్ వచ్చేస్తుంది. ఈ మసాజ్ మామూలుగా మనం పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ మసాజ్లకు సంబంధించి కూడా మా పెద్ద పెద్ద పార్లర్లు పెద్ద అయితే ఉన్నాయి. కానీ మనం ఇంటి దగ్గరే మనం ఎలా చేసుకోవాలి మసాజ్ అని ట్రిక్స్ తెలుసుకున్నామంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే మన ఫేస్ని ముడతలు లేకుండా యంగ్ లుక్గా ఫ్రెష్గా అయితే ఉంచుకోవచ్చు. తప్పనిసరిగా అయితే మీరు ట్రై చేయండి. మీ మసాజ్ చేసుకున్నప్పుడు వచ్చేసి మీ ఫేస్ని చాలా రిలాక్స్గా ఉంచండి. మీ మైండ్ ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఫేస్ చాలా రిలాక్స్ అయిపోతుంది. చాలా అంటే చాలా మీకు మీరే అనిపిస్తుంది చాలా రిలాక్స్ అయిపోయింది నా ఫేస్ అని. ఇదే విధంగా 10 మినిట్స్ చేసిన తర్వాత మీరు 5 మినిట్స్ రిలాక్స్ అయిపోయి కూర్చొని తర్వాత ప్యాక్ అప్లై చేసుకోండి మీ ఫేస్కి. ఇలా మసాజ్ చేసేటప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే మీ మైండ్ వచ్చేసి చాలా రిలాక్స్గా ఉండాలి అనేసి నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడుకోకుండా మీరు మీకు తెలియలేదు ఎలా చేసుకోవాలనుకుంటే మీరు అద్దం ముందు నించుని ఆయిల్ తీసుకుని ఎక్కువ మీ చేతులకి ఆయిల్ జారుతూ ఉండాలి. అలా అనుకున్నప్పుడు మీ చేతులకి ఎక్కువ ఆయిల్ జారుతూ ఉండాలి. ఆ విధంగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి నేను ఎగ్ వైట్ తీసుకుంటున్నాను. ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో శనగపిండి యాడ్ చేస్తాను. ఇందులో శనగపిండి యాడ్ చేస్తున్నాను నేను. ఎగ్ వైట్ శనగపిండి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది స్క్రబ్ కాదు, ఓన్లీ మాస్క్. మన ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఈ మాస్క్ ని బాగా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుని డ్రై అయిపోయిన తర్వాత మీ ఫేస్ ని వాష్ చేసుకోండి. ఇది ఏంటంటే ఎగ్ వైట్ అండ్ శనగపిండి ఈ రెండు వచ్చేసి మన ఫేస్ ని ఎక్కువ టైట్ చేస్తాయి, మీ ముడతల్ని ఈజీగా తొలగిస్తుంది. ఎగ్ వైట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. బబుల్స్ లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను నా ఫేస్ కి అప్లై చేసుకుంటున్నాను. మీరు బ్రష్ తో అప్లై చేసుకోవచ్చు, మీ చేతితో అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్ అవసరం లేదు, మన ఫేస్ ఆల్రెడీ రిలాక్స్ అయిపోయింది మసాజ్ తోటి ముందుగానే. ఆయిల్ ఉంది కదా, మనం పెట్టిన ఆయిల్ ఫేస్కి ఉంది కదా, అదంతా అలాగే ఉంచేయండి ఫేస్కి, ఏం కడగొద్దు. దాని మీదే ఈ ఎగ్ వైట్ అయితే అప్లై చేసేయండి. ఈ విధంగా మీ ఫేస్ అంతా అప్లై చేసి డ్రై అయిపోయింది అనుకుంటే మీ ఫేస్ ని వాష్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన స్కిన్ ని ఏ విధంగా మసాజ్ చేసి ఎలా ఎటువంటి మాస్క్ వేసుకుని ఎప్పుడు యంగ్ లుక్ లో కనపడాలంటే ఎలా రెడీ చేసుకోవాలో మన స్కిన్ ని మీరైతే మీకైతే తప్పనిసరిగా నచ్చుతుంది. ఇది తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అంటే అంత ఈజీగా మనం మసాజ్ ఒకరోజు చేసేసి మరుసటి రోజు అద్దంలో చూసుకుని ఇలా అనుకుని నా ముఖంలో తగ్గిపోయినాయా అంటే అంత ఈజీగా తగ్గవు. మనం మసాజ్ చేస్తూ ఉండాలి మన ఫేస్కి. మీరు డైలీ చేయండి. ఇది మాస్క్ అయితే డే బై డే వేసుకోండి, ఆయిల్ మసాజ్ అయితే మన బాడీకి మన స్కిన్కి ఎప్పుడూ చేస్తూనే ఉండండి, చాలా మంచిది. మీరు 60లో ఉన్నా 30లాగా కనిపిస్తారు, 30లో ఉంటే 25లాగా కనిపిస్తారు. ఎప్పుడు యంగ్ లుక్ తోటి మీరు చాలా యంగ్గా కనబడతారు.
ట్రై చేయండి, మీ కామెంట్స్ ని నాకు తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ వస్తుంది, బెల్ ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరో కొత్త వీడియోతో కొత్త టిప్తో నేను మరలా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.